ఏంపా గోపాల్ రెడ్డి వస్తుంది ఏం సమాచారం? ఏం పనులేం లేదన్నా, నేను కూడా చెనిక్కాయలు ఇడిపించేసినాను. ఇడిపించిన తర్వాత దాని పెనుగొండ మార్కెట్కి పోయి తూకాలు వేయించేసి వచ్చినాను. ఎన్ని మూటలు అయినాయి, ఏం ధర ఉంది? 20 మూటలు వేసపోయినా నేను మార్కెట్కి. వేసపోతే వాళ్ళు తూకం వేసినప్పుడు కొంచెం రికవరీ చేసినారు. వాళ్ళు తేమ శాతము ఎక్కువ ఉందని, ఆయిల్ శాతము తక్కువ ఉందని 18 మూటలు ఎకరానికి తెలిసినారు. తర్వాత రేటు ఫస్ట్లో వాళ్ళేమో 2400 500 వేసిస్తామన్నారు, కానీ ఇంకా అవి ఇవన్నీ తీసేసి 2350కి రేట్ కట్టించినారు. మనం అనుకునే దానికంటే ఈ సంవత్సరం నాకు చాలా తక్కువ వచ్చింది. అందువలన మనకు ప్రతి సంవత్సరము మనం మోసపోతూనే ఉండం, కానీ మనకి లాభం అనేది కనపడలేదు. కావాల మనం ఏమన్నా ముందుకేమన్నా పరిష్కార మార్గం ఎన్నుకుందామని నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడదామని చెప్పి వచ్చినాను. నువ్వు ఎట్లా శనికాయలు ఇడిపిస్తున్నావు కాబట్టి దానికోసం నువ్వు నష్టపోకుండా ఉండేదానికి నీ కూడా నీతో కలిసి మాట్లాడదామని వచ్చినా. సరైన పనులు చెప్పేదంతా కరెక్ట్ అయినా, మనము దళాల చేతిలోనో మార్కెట్లోనూ మోసపోతున్నాము. సరే మనము నష్టపోతూనే ఉన్నాము. ప్రభుత్వం వారు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు, దాని ద్వారా మనం బయటపడేలా చూడాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలా, అవేటివన్నా? నాకు ఉత్పత్తిదారుల సంఘం గురించి పూర్తి నాకు తెలియదు. రేపు గ్రామ సంఘ సమావేశంలో ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. సర్లే అన్న, రైతు ఉత్పత్తిదారుల సంఘం గురించి నాకు కూడా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. మన గ్రామ సంఘ సమావేశంలో మన తోటి రైతులందరినీ తీసుకెళ్ళి ఆ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. నేను సరస్వతి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు. మనము ఈ నెల అజెండా ఏమిటంటే రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు గురించి మన వెలుగు కార్యకర్త రవిచంద్ర వివరించడానికి వచ్చారు. మనమందరము తెలుసుకుందామా? అందరికీ నమస్కారము. నా పేరు రవిచంద్ర. ప్రభుత్వము కొత్తగా ప్రారంభించిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు గురించి తెలియజేయడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు గురించి తెలుసుకునే ముందు మన రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటనేటివి మొదట తెలుసుకుందాం. ఏముందన్న, పెట్టుబడులు చాలా పెరిగిపోయినాయి, ఆదాయం తగ్గిపోయినది, మధ్యవర్తులు దళారులతో ఎక్కువ నష్టపోతున్నారు రైతు. ఇంకా ఏమైనా ఉన్నాయా? సమయానికి రుణ సదుపాయం దొరకట్లేదు, కూలీలు దొరకడం లేదు, కూలీల ఖర్చు పెరిగిపోయింది. వీటికి తోడు మన సమస్యలు పరిష్కరించడానికి సరైన వేదిక మనకు లేదు. మీరు చెప్పినంత వాస్తవమేనన్న? పెట్టుబడి ఖర్చులు ఎక్కువైపోయినాయి, మధ్యవర్తి దళారుల వ్యవస్థ చాలా విపరీతంగా పెరిగిపోయింది, కూలీల రేట్లు పెరిగిపోయినాయి, రుణ సదుపాయము మనకి సకాలంలో దొరకడం లేకుండా పోతుంది. సరేనా? ఈ సమస్యలన్నీ అధిగమించడానికి మన ప్రభుత్వము రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయడానికి సంకల్పించడం జరిగింది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటే ఏంటన్నా? రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటే
ఒకే పంట పండించే 25 నుంచి 40 మంది రైతులు కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డానే రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటామన్న. రైతు ఉత్పత్తిదారుల సంఘాల వల్ల లాభాలు ఏంటన్న? రైతు ఉత్పత్తిదారుల సంఘాల వల్ల మనము చర్చించుకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘం వల్ల ఎరువులు విత్తనాలు మనం అందరూ కలిసికట్టుగా కొనుక్కోవడం వల్ల తక్కువ ధరకు దొరుకుతాయి. అంతేకాకుండా మనము పండించిన పంటనే అందరూ కలిసి అమ్ముకోవడం వల్ల ఎక్కువ ధరకు అమ్ముకుంటాము. అంతేకాకుండా ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘంలో మనకి రుణ సదుపాయం కూడా దొరుకుతుంది. ఉత్పత్తిదారుల సంఘంలో మిషన్లు యంత్రాలు కొనుక్కోవడం వల్ల కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వాతావరణము ఇన్సూరెన్సు మార్కెటింగ్ విషయాల్ని తెలుసుకోవచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయన్నా మనము పండించిన ఉత్పత్తుల ద్వారా ఇతర వస్తువులను తయారు చేసి అధిక లాభాలు పొందవచ్చన్నా. రైతు ఉత్పత్తిదారుల సంఘంలో ఎవరెవరు చేరవచ్చన్నా? మంచి ప్రశ్న అడిగావన్నా. దానికంటే ముందు మన గ్రామంలో ఇప్పుడు ఎక్కువ మంది ఏ పంట పండిస్తున్నారన్నా? ఉత్పత్తిదారుల సంఘంలో ఒకే పంట పండించే రైతులు సభ్యులుగా ఉండాలి. చిన్న సంఘంలో వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు సభ్యురాలుగా ఉండాలి. దివాళా తీసిన పొదుపు సంఘంలో సభ్యులుగా ఉండకూడదు. ఉత్పత్తిదారుల సంఘము పాల్గొనే చర్చించే అంశాల్లో పాలు పంచుకుంటూ ఉండాలి. ఉత్పత్తిదారుల సంఘం చేపట్టే విలువ ఆధారిత కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యులుగా ఎంతమంది ఉండవచ్చునన్నా? రైతు ఉత్పత్తిదారుల సంఘంలో 25 నుంచి 40 మంది అంక సభ్యులుగా ఉండాలన్నా. ఇందులో కూడా 70% మంది పేదలు నిరుపేదలు ఉండాలన్నా? అన్నా, మేము చిన్న సంఘాల్లో ఉండాము, ఈ సంఘాలు ఎందుకన్నా? అక్క, ఈ చిన్న సంఘంలో పొదుపులు చేసుకోవచ్చు, అప్పులు తీసుకోవచ్చు. అంతేకాకుండా మొత్తం మహిళలు ఎవరైనా ఈ చిన్న సంఘంలో చేరవచ్చు అక్క. రైతు ఉత్పత్తిదారుల సంఘంలో రైతులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం వల్ల రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రైతు ఉత్పత్తిదారు సంఘాలలో ఏ ఏ పనులు చేసుకోవచ్చు అన్న? రైతుకు అవసరమైనటువంటి వ్యాపారాలన్నీ చేసుకోవచ్చు. కస్టమైజింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చు. సేంద్రీయ ఎరువుల దుకాణం ఏర్పాటు చేసుకోవచ్చు. నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. విత్తనోత్పత్తి లాంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అన్న. అన్న, మీరు చెప్పిన విషయాలు మాకు చాలా నచ్చాయి. మన ఊరిలో కూడా ఒక రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకుందామా? సరే అన్న, మనం కూడా చేసుకుందాం. ఈ సంఘం ఏర్పాటు చేసుకోవడానికి మీలో ఎంతమందికి ఆసక్తి ఉందన్న? రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకోవడానికి రేపు ఇక్కడే సమావేశం అవుదాము. సరేనన్నా? అందరికీ నమస్కారం అన్న. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చిన సభ్యులందరికీ స్వాగతం. రైతు ఉత్పత్తిదారుల సంఘం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దాని గురించి మరికొన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుందామా? మనం మొదటగా వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడానికి ఏమేమి చేద్దాం? మనము వ్యవసాయంలో ఎక్కువగా పురుగు మందుల కోసము రసాయనిక మందుల కోసము ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటున్నాము. అది తగ్గించుకోవాలంటానంటే మన సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేసుకొని ఖర్చును తగ్గించుకొని దిగుబడిని పెంచుకుందాము. సరస్వతమ్మ చెప్పినట్లు సేంద్రీయ వ్యవసాయం చేస్తే పెట్టుబడులు తగ్గించుకోవచ్చు. మరి మనం అందరం అలాగే చేద్దామా? కూలీల ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి కాబట్టి మిషన్లు యంత్రాలు ట్రాక్టర్లు ఇలాంటి దానిని మన సంఘం ద్వారా తీసుకొని కూలీ ఖర్చులు కూడా మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఎలాగైతే ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకున్నామో అలాగే ఒక 40-50 ఉత్పత్తిదారుల సంఘాలు కలిపి ఒక ఉత్పత్తిదారుల సమైక్య ఏర్పడుతుంది. అన్న, ఉత్పత్తిదారుల సమైక్య ఏం చేస్తుంది? ఉత్పత్తిదారుల సమైక్య మనం పండించే పంటకు విలువ ఆధారిత కార్యక్రమాలు చేపడుతుంది. అన్న, విలువ ఆధారిత కార్యక్రమాలు అంటే ఏంటి? విలువ ఆధారిత లేక హెచ్చింపు కార్యక్రమాలు అంటే ఉదాహరణకి వేరుశనగ పంటని డైరెక్ట్గా మనం తీసుకుని మార్కెట్లో అమ్ముకోకుండా అదే వేరుశనగనే మనము 3 రకాలుగా ఆదాయాలు చేసుకోవచ్చు. ఒకటి విత్తనాలు తయారు చేసి అమ్ముకోవచ్చు, లేక మళ్ళా విత్తనాలని మనము నూనె తీసి నూనె అమ్ముకోవచ్చు. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి చెక్కనే దానాగా కూడా వాడుకోవచ్చు, లేక
మనము పల్లీలు తయారు చేసుకుని అమ్ముకొని అధిక ఆదాయాలు పొందవచ్చును. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేయడం మీ అందరికీ సమ్మతమే కనుక రైతు ఉత్పత్తిదారుల సంఘంలో మొదటడుగా రైతు అంగీకార పత్రాన్ని నింపాలి. అందులో ఆ రైతు యొక్క పేరు, వాళ్ళ తండ్రి లేక భర్త పేరు, వాళ్ళ యొక్క చిన్న సంఘం పేరు, వాళ్ళ యొక్క గ్రామైక సంఘం పేరు, వాళ్ళ యొక్క గ్రామం పేరు, వారి యొక్క మండలం పేరు, వారి యొక్క జిల్లా పేరు, అదే మనకునగా ఏ రోజైతే ఈ అంగీకార పత్రం నింపుతున్నారో ఆ దిన యొక్క తేదీలతో వారి యొక్క అంగీకార పత్రంలో సంతకం పెట్టి ఇవ్వవలసిందిగా తెలుపుతున్నారు. రైతు అంగీకార పత్రంపై సంతకాలు పెట్టించినందుకు అందరికీ ధన్యవాదాలు. రేపు రెండవ సమావేశంలో మన యొక్క సంఘం పేరు, నాయకత్వము, పొదుపులు, బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోవడం గురించి రేపు రెండవ సమావేశంలో చర్చించుకుందామా? రైతు ఉత్పత్తిదారుల రెండవ సమావేశానికి ఇచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం. ఈరోజు ముఖ్యంగా చర్చించుకోని విషయం ఏమిటంటే సభ్యతృత్వం గురించి చర్చించుకోవాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘంలో ప్రతి సభ్యులు 200 రూపాయలు సభ్యతృత్వం కట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి నెల నెల 100 రూపాయలు పొదుపు చెల్లించుకోవాలి. ఈ సభ్యతృత్వము ఎందుకు చెల్లించాలన్నా, పొదుపులు ఎందుకు కట్టుకోవాలి? సభ్యతృత్వము పొదుపులు ఎందుకు కట్టుకోవాలంటే అక్క, మన సమస్యని మనమే నడుపుకోవడానికి, ఈ బ్యాంకులో లోన్లు తెచ్చుకోవడానికి, అదేవిధంగా ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకోవడానికి మన యొక్క సభ్యతృత్వం పొదుపులు చాలా దోహదపడతాయి అక్క. ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల సంఘం బాగా నడుపుకోవాలంటే 2 నాయకులు అవసరము. ఆ 2 నాయకుల్ని మీరే ఎన్నుకోండి. సరే అన్న, మా సంఘంలో సుధాకర్కేను, అరుణాకోకి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. వాళ్ళిద్దరిని మేము ఎన్నుకుంటాము. మీ అందరికీ సమ్మతమేనా? సమ్మతమే. అయితే సరే, ఇప్పుడు మన సంఘానికి ఒక పేరు పెట్టుకుందామా? అలాగే. సరే అయితే ఏం పేరు పెట్టుకుందాం? మన ఊరి దేవుని పేరు రామస్వామి. మన ఉత్పత్తిదారుల సంఘం పేరు కూడా రామస్వామి అనే పెట్టుకుందామా? మన సంఘానికి పేరు పెట్టుకుందాము. అవసరమైనప్పుడు మన సంఘాన్ని రిజిస్టర్ చేసుకుందాము. ప్రస్తుతానికి ఇప్పుడు మన సంఘానికి బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసుకుందామమ్మా. మనం రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి రేపటి నుంచి మనం సర్వే చేసుకోవాలా? ఆ సర్వేనే రైతు బేస్ లైన్ సర్వే అంటారు. మనము రైతు పేరు, చిన్న సంఘం పేరు, రైతు చేసుకున్న పంట పేరు మొదలగిన వివరాలు రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్నీ మనము సేకరించాలి కాబట్టి రేపటి నుంచి మనము ఈ యొక్క సర్వేని ప్రారంభిద్దామా? అన్న, ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ప్రతి నెల ఏమైనా సమావేశాలు ఉంటాయా? మంచి ప్రశ్న అడిగాం మదన్. ప్రతి నెల మనం సమావేశం జరుపుకోవాలి. మనది కొత్త సంఘం కాబట్టి సంఘం బలోపేతం అవడానికి 10-15 రోజులకు ఒకసారి మనం సమావేశము జరుపుకోవాలి. మహిళా సంఘాల ద్వారా మనం సామాజిక పురోగతి సాధించాము. అదేవిధంగా ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి సాధించాలి. కాబట్టి మనమందరము బాధ్యతాయుతంగా వ్యవహరించి దీన్ని ముందుకు తీసుకుపోవాలి. సరేనా? సరే.
అన్న రైతు ఉత్పత్తిదారుల సంఘం ఎలా నడుస్తా ఉంది? అన్న మన వేరుశనగ పంటని సేంద్రీయ వ్యవసాయంలో పంటలు పండించడానికి అధిక దిగుబడులు తీసి మార్కెటింగ్ బాగా చేయడానికి మనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం వారు విశ్వనాథన్ని నిపుణుగా నియమించారన్న. మాట్లాడు. నమస్తేనా. నమస్తే గోపాల్ రెడ్డి, ఏమి విశేషాలు? అన్న నేను ఇప్పుడే కాటాకర్నీటి వస్తున్నాను. మన రామస్వామి రైతు ఉత్పత్తిదారుల సంఘం నుంచి 400 మూటలు తూకం వేసి వస్తున్నా. నిజమే గోపాల్ రెడ్డి, మంచి శుభవార్త చెప్పినావు. పోయిన సంవత్సరం 25 మంది రైతులు 300 బస్తాలు వేసింటే ఈసారి 100 బస్తాలు ఎక్కువగా వచ్చాయి కనుక మంచి సంతోషవార్త చెప్పినావు. అవునన్న, 100 మూటలు ఎక్కువే కాకుండా మనకి మూటకి 200 రూపాయల ఆదాయం కూడా వచ్చింది. మనమే తూకం వేయడం వల్ల మనకు ఎటువంటి నష్టం కూడా జరగలేదు. అవునా గోపాల్ రెడ్డి, మనము ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం చేసుకోవడం వలన మనకు ఎంతో మేలు జరిగింది. అవునన్న, మనం అందరూ కలిసి పని చేసుకోవడం వలన ఆదాయం పెరగడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గిపోయినాయి.